మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినందుకు మరణశిక్షకు గురైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం చేసుకున్న అప్పీల్పై విచారణను సింగపూర్ సుప్రీంకోర్టు నిరవధికంగా వాయిదా వేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాగేంద్రన్ తరపున కొత్త న్యాయవాది వైలెట్ నెట్టో వాయిదా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ది స్ట్రైట్స్ టైమ్ సోమవారం నివేదించింది. కోర్టు కొత్త విచారణ తేదీని నిర్ణయించలేదని సమాచారం. వాస్తవానికి నాగేంద్రన్ అప్పీల్పై సోమవారం విచారణ జరగాల్సి ఉంది. తన మరణశిక్షను సవాల్ చేసేందుకు న్యాయపరమైన సమీక్ష ప్రక్రియను ప్రారంభించడానికి తనకు అనుమతిని నిరాకరించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాగేంద్రన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్ ను చీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్, చావో హిక్టిన్ లతో కూడిన ప్యానెల్ జనవరి 24న విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇకపోతే సింగపూర్ కు 42 గ్రాముల హెరాయిన్ సరఫరా చేశాడని నాగేంద్రన్